చిత్రం చూద్దామండి. విశాఖపట్నం నుండి శ్రీధర్ పంపించారు. గాయత్రీదేవి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టి పూజించవచ్చునా అని అడుగుతున్నారు. తప్పకుండా పూజించవచ్చును. ఈనాటి కాలంలో పూజలు అనేటప్పటికీ మనకు ఒక అర్చామూర్తి కావలసి వస్తుంది. మెట్లపైన మనం మోహం పెంచుకుంటే మేడపైకి చేరలేం. విగ్రహాలు, పటాలు ఇవన్నీ కూడా మెట్ల వంటివి. గాయత్రీమాతను మేడపైననే దర్శించాలి. అంటే జపం చేస్తేనే గాయత్రీమాత అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆ అనుగ్రహం లభించడం కోసమని ప్రాథమికంగా చిత్రపటము, విగ్రహాదులు సంప్రదాయం అంగీకరించినప్పటికీ వీటిని ఒక ఉపాధేయంగా స్వీకరించి అర్చన చేసి జపం చేయడం ప్రధానం. ఈ జపంలో ప్రతి అక్షరాన్ని మనం అనుభూతి చెందడంలో ప్రకృతిలో ఉండేటటువంటి సర్వశక్తులు మన వశమవుతాయి. గాయత్రి మంత్రం కంటే మించినటువంటి పరమమైన మంత్రం మరొకటి లేదు. అందుకే దీనిని తురియ గాయత్రి అంటారు. గాయత్రీ మంత్రాన్ని ఉపాసించేటటువంటి సాధకులు దేవీ గాయత్రి, తురియ గాయత్రి, ప్రణవ గాయత్రి, నిత్య గాయత్రి, గాయత్రీ మహామంత్రాన్ని అనులోమ విలోమాలలో కూడా తత్సవితమరేణ్యంభర్గో దేవస్య ధీమహి ఇది అందరూ చెబుతూ ఉంటారు. ఈ మహాగాయత్రి మంత్రాన్ని అనులోమంలో విలోమంలో తియార్జో ప్రణహ యోయో ధీమతి శివదేర్గో భణ్యం రేర్వత విత్సద అంటే ఆధునిక భాషలో రివర్స్ 24 అక్షరాలని వెనకాతల నుంచి చెబితే ఇది మహామంత్రం. దీనికి మళ్ళీ ద్రష్ట వేరు. ఇది ఎవరికి ఊరికే ఇవ్వకూడదు. దీనికి మళ్ళీ యంగన్యాస కరణ్యాసాదులు మూల శ్లోకాదులు చాలా గొప్ప శక్తి కలిగినటువంటి మహామంత్రాలు ఇవన్నీ కూడా. ఒక్క మంత్రం మనం జపం చేస్తే ఆ మంత్రం మనకు అనంతమైన శక్తిని ఇస్తుంది. నేను అంటే ఏమిటో తెలుసుకునే గుణాన్ని ఇస్తుంది. కాబట్టి మంత్రాన్ని ఈ రకంగా ధ్యానం చేయాలి. దీనికోసమని చిత్రపటాలు, విగ్రహాదులు ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటివి. మొట్టమొదటి దశలో మెట్ల వంటివి మీకు లభిస్తే తప్పకుండా అటువంటి చిత్రపటాలని ఇంట్లో సేకరించి ధూపదీపాదుల చేత అర్చించి ఆ పిమ్మట ఈ మంత్రాన్ని ధ్యానం చేయండి. యోదేవ సవితాస్మాకం ముందు ఈ రూపాన్ని ధ్యానం చేయండి. ముక్త విద్రుమ హేమ నీల ధవళ అనబడే ఈ పంచముఖముల మూల స్వరూపం ఏమిటి? ఈ దేహం ఎలా ఏర్పడింది? అమ్మాయి ఆలోచన చేస్తే శరీరానికంటే మించినటువంటి ప్రయోగశాల మరొకటి లేదు. అన్ని మంత్రాలు, అన్ని నదులు, అన్ని విషయాలు సమస్తం ఈ దేహంలో మనం గుర్తించగలుగుతాం. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అని ఎవరో ఒక సినీ కవి అంటారు. దైవం అనే స్వరూపం ఒక్కటే, దివ్యమైనది అని అర్థం. ఆ దైవాన్ని మహిషాసురమర్దని, అన్నపూర్ణ, గాయత్రి, కూష్మాండ మీకు తోచిన రూపంలో మీరు స్తోత్రం చెయ్యండి. అన్నింటికీ మూల బిందువు మీ ఆత్మ, మీ మనస్సు. ఈ మనస్సు సంకల్పం చేయడానికి శరీరం సాధనం అవుతున్నది, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు అవసరం కావాలి, ప్రాథమికంగా అర్చన చేయండి. క్రమక్రమంగా ధ్యానం చేయడం మొదలు పెడితే చిత్రపటాలు, విగ్రహాదులు ఇవన్నీ కూడా మొదటి దశ ఆ పైన ఆలోచన చేసే అవకాశాన్ని ఆ గాయత్రి తల్లే ఇస్తుంది. గురుగారు మరో